ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذ يمكر بك الذين كفروا ليثبتوك أو يقتلوك أو يخرجوك ويمكرون ويمكر الله والله خير الماكرين అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడల కురియుగాక. అభిమాన సోదరులారా, అల్లాహ్ చిత్తమైతే నేటి మన ప్రసంగాంశం హిజ్రత్ ఒక సమీక్ష. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వఇద్ యమ్కురు బికల్లదీన కఫరు లియుస్బితూక ఔ యక్తులూక ఔ యుఖ్రిజూక. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసిన సందర్భాన్ని కూడా గుర్తు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా, లేక హత్య చేసి మట్టు పెట్టాలా, లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా అని వారు తమ తరపున ఎత్తులు వేస్తుండగా అల్లాహ్ పై ఎత్తు వేస్తూ ఉన్నాడు. ఎత్తులు వేయడంలో, ప్రణాళిక పన్నడంలో, వ్యూహరచనలో అల్లాహ్ సాటి లేని మేటి అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని ఈ వచనం మనకు హిజ్రత్ని గుర్తు చేస్తుంది. కాల చరిత్రలో మరో మైలురాయికి మనం చేరుకున్నాం. చంద్రమానాన్ని బట్టి కాల విభజన ఏదైతే జరిగిందో, దాని ప్రకారం ఇస్లామీయ క్యాలెండర్ ఏదైతే తయారైందో, రూపుదిద్దుకుందో, అందులో చివరి మాసం జుల్హిజ్జా మాసం కాగా మొదటి మాసం ముహర్రం మాసం. ఈ సందర్భంగా ముహర్రం మాసంలో అడుగుపెట్టి మొదటి యొక్క శుక్రవార వేడుకని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సాధారణంగా అందరి యొక్క మనసుల్లో ఉదయించే ప్రశ్న ఏమిటంటే, హిజ్రీ క్యాలెండర్ అంటే ఏమిటి, హిజ్రత్ అంటే ఏమిటి అని. అరబీలో హిజ్ర అంటే పరిత్యజించడం, వదలడం, విడనాడడం, దూరంగా జరగడం అనే యొక్క అర్థాలు వస్తాయి. ఇక హిజ్రత్ అంటే మనిషి ఒక చోటు నుండి మరో చోటుకి తరలి వెళ్ళడం, వలస వెళ్ళడం, ప్రస్థానం, తరలింపు లాంటి యొక్క అర్థాలు హిజ్రత్కి ఉద్దేశించినవై ఉన్నాయి. ఇక హిజ్రత్లు అనేవి, ప్రస్థానాలు అనేవి మనిషి జీవితంలో చాలానే చోటు చేసుకుంటాయి. అయితే మామూలుగా దేన్నైతే మనం హిజ్రీ శకంగా లేదంటే హిజ్రీ క్యాలెండర్గా పేర్కొంటామో, ఈ హిజ్రత్ దేంతో ముడిపడి ఉంది అంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మరక్షణార్థం, ధర్మాత్ముల యొక్క రక్షణార్థం మక్కా ప్రాంతాన్ని వదలి మదీనా ప్రాంతానికి వలస వెళ్ళారు, హిజ్రత్ చేశారు. కనుక సాధారణంగా హిజ్రత్ అన్న, హిజ్రీ శకమన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆ ప్రస్థానాన్ని ఉద్దేశించి చెప్పబడిన యొక్క మాట అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక హిజ్రత్ యొక్క ఉద్దేశాల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం మన ముందు ఉంచుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఫమన్ కానత్ హిజ్రతుహు ఇలల్లాహి వరసూలి ఫహిజ్రతుహు ఇలల్లాహి వరసూలి వమన్ కానత్ హిజ్రతుహు లిదున్యా యుసీబుహా అవిమ్రాతిన్ యన్కిహుహా ఫహిజ్రతుహు ఇలా మా హాజర ఇలై అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు ఈ ప్రవచనంలో తెలియజేయబడిన మాట ఏమిటంటే ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపు నాకు హిజ్రత్ చేసి వెళతారో వారు చేసిన ఆ హిజ్రత్ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపు నాకు చేసిన హిజ్రత్గా పరిగణించబడుతుంది మరెవరైతే ప్రాపంచిక ప్రయోజనాల కోసము లేదంటే ఒక స్త్రీని వివాహమాడము కోసము లేదంటే ఇతరత్ర యొక్క కార్య సిద్ధి కోసం లక్ష్య సాధన కోసం ఒకవేళ అతను హిజ్రత్ చేస్తున్నాడు అంటే అతని యొక్క హిజ్రత్ ఆ విధంగానే భావించబడుతుంది తప్ప అది అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త వైపునకు చేసిన హిజ్రత్గా పరిగణించబడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడమే కాకుండా దీనికి గల అసలు కారణాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టపరిచారు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ప్రాంతాన్ని వెళ్ళి వదిలి మరో ప్రాంతానికి తరలి వెళుతున్నారు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళుతున్నారు అంటే సాధారణంగా చూసే దూరంగా చూసే సాధారణంగా దూరంగా చూసే ఒక వ్యక్తికి ఈ యొక్క హిజ్రత్ అనేది ఈ వలస ఒకే స్థాయికి చెందినది కనబడుతుంది అయితే మనిషికి లభించే పుణ్యం ఏదైతే ఉందో అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఇన్నమల్ అమాలు బిన్నియాత్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రిఇం మానవ నిశ్చయంగా సకల కర్మలు సంకల్పాలపైనే ఆధారపడి ఉన్నాయి కనుక మనిషి ఏ విధమటి సంకల్పం కలిగి ఉంటాడో అటు విధమటి ప్రతిఫలమే అతనికి దక్కుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక ఈ హదీసుని మనం కాస్త వివరించి తెలుసుకున్నట్లయితే ఇందులో ఎవరైతే ప్రపంచ యొక్క ప్రయోజనాలు పొందడానికి బయలుదేరారో అతని ఉద్దేశం ఏంటి ప్రపంచ ప్రయోజనాలు పొందడం స్త్రీని వివాహం ఆడేందుకు అతను బయలుదేరుతున్నాడంటే అతని సంకల్పం ఏమిటి కేవలం స్త్రీని వివాహం ఆడడమే కనుక ఎవరైతే తమ అవసరాల కోసం తమ లక్ష్యాల కోసం తమ ఆశయాల కోసం ఒక ప్రాంతాన్ని విడి మరో ప్రాంతంలో వెళ్ళి బస ఏర్పాటు చేసుకుంటారో లేదంటే అక్కడే వెళ్ళి సెటిల్ అవుతారో వారు తమల్ని తాము ముహాజిర్గా పేర్కొనడం అనేది నిజంగా అది హిజ్రత్కే అవమానకరమైన విషయంగా ఇక్కడ మనం భావించాలి అభిమాన సోదరులారా ఇక ఇస్లామీ యొక్క పరిభాషలో హిజ్రత్ దేన్ని అంటారు అంటే మనిషి తన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రతికూలమైన వాతావరణం నుండి అనుకూలమైన వాతావరణం గల యొక్క ప్రదేశం వైపునకు అతను ప్రయాణం చెయ్యడాన్ని ఇస్లామీయ పరిభాషలో హిజ్రత్ అంటారు కనుక ఇస్లామీయ పరిభాషలో హిజ్రత్ అనేది ఓ అసాధారణ యొక్క భావం కలిగింది కనుక మనిషి చెడు నుండి మంచి వైపునకు వెళ్ళడము హిజ్రత్ అనబడుతుంది చెడు భావాల నుండి మంచి భావాల వైపుకు అతను పయనించడం కూడా హిజ్రత్ అనబడుతుంది చెడు సావాసం నుండి మంచి సావాసం వైపు అతను ప్రయాణం చేయడం కూడా హిజ్రత్ అనబడుతుంది అలాగే రోగగ్రస్తమైన సమాజం నుండి ఆరోగ్యవంతమైన సమాజం వైపునకు అతను తరలి వెళ్ళడం కూడా హిజ్రత్ అనబడుతుంది అలాగే ధర్మాన్ని పాటించడం కష్టమైపోయిన ఒక భూమిని వదిలేసి ధర్మాన్ని పాటించుకునే యొక్క అన్ని సౌకర్యాలు కల మరో భూమి వైపునకు వెళ్ళడాన్ని కూడా హిజ్రత్గా మనం ఇక్కడ పరగణించొచ్చన్నక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కనుక అభిమాన సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా హిజ్రత్ చేశారు కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే కాదు ఆ విషయానికి వస్తే హిజ్రత్ చెయ్యని ప్రవక్త లేడు దాదాపు ప్రవక్తలందరూ హిజ్రత్ చేశారు అంటే హిజ్రత్ కేవలం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం మాత్రమే కాదు ఇది ప్రవక్తలందరి సాంప్రదాయం కనుక హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అలాగే హజరత్ లూత్ అలైహిస్సలాం అలాగే హజరత్ మూసా అలైహిస్సలాం వారి యొక్క ప్రస్థానాల ప్రస్తావన స్వయంగా ఖురాన్లో పేర్కొనబడింది
వీరి యొక్క ప్రస్థానాల హిజ్రత్ల యొక్క ప్రస్తావన స్వయంగా ఖురాన్లో పేర్కొనబడింది. అయితే మానవ చరిత్రలో ఏ హిజ్రత్ అయితే ప్రసిద్ధి చెందిందో, ఏ హిజ్రత్ అయితే ఖ్యాతికెక్కిందో అది మాత్రం కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన హిజ్రత్ మాత్రమే అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక హిజ్రత్ అని మనం చెబుతున్నాము అంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాను వదిలి మదీనా వైపునకు వలస వెళ్ళిన సందర్భాన్ని మనం ఉద్దేశించి చెబుతున్నాం. ఆ సంఘటనను మనం ఉద్దేశించి చెబుతున్నాం. వేరే ఉద్దేశం, వేరే ప్రవక్త ప్రస్తావనకి ఇందులో ఎటువంటి యొక్క ఆస్కారం లేదన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అభిమాన సోదరులారా. ఇక హిజ్రత్ చేయడానికి చోటు చేసుకున్న కారణాన్ని మనం తీసుకున్నట్లయితే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్రీస్తు శకం 571లో మక్కాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. అలా జన్మించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాల్యం నుండే బ్రహ్మాండమైన అనితర సాధ్యమైన తెలివితేటలు సుగుణాలు కలగల వ్యక్తిగా ఆయన ఆ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతలను ఆయన సంపాదించుకున్నారు. ఈ కారణంగా ప్రజలు ఆయన్ను ఆయన పేరుతో పిలవడానికి బదులు సాదిక్ అమీన్ పిలవడాన్ని సగర్వంగా ఫీల్ అయ్యేవారు. అలాంటి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణ సంపన్నులైన సత్యప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 40 సంవత్సరాల యొక్క వయసులో అంటే క్రీస్తు శకం 611లో దైవ దౌత్య బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించడం అనేది జరిగింది. అలా దైవ దౌత్య బాధ్యతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకున్న మీదట తన జాతి వద్దకు వచ్చి నిజ దైవాన్ని ఆరాధించాల్సిందిగా, అల్లాహ్ను మాత్రమే పూజించాల్సిందిగా పిలుపు ఇవ్వడంతో పాటు అప్పటి వరకు ఆ సమాజంలో నెలకొని ఉన్న దురాచారాలను, మిథ్యా దైవ యొక్క పూజను విడనాడాల్సిందిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోరారు. అయితే ఆ జాతికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ పిలుపే, ఈ ఆహ్వానమే వారికి మింగుడు పడలేదు. వారందరూ ఒక్కసారిగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శత్రువులుగా, బద్ధ శత్రువులుగా వారు తయారయ్యారు. అయితే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాదాపు 13 సంవత్సరాలు అవిరళంగా, అవిశ్రాంతంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ వైపు ఆహ్వానించి వారి ఇహపరాల జీవితాన్ని బాగు చేసేందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన తట్టని యొక్క ఇంటి తలుపు లేదు, ఆయన తట్టని యొక్క ఒంటి తలుపు లేదు. అయితే ఆయన తడితే ఇంటి తలుపులు తెరుచుకున్నాయి కానీ గుండె తలుపులు, చాలామంది యొక్క గుండె తలుపులు తెరుచుకోలేదు. ఈ కారణంగా 13 సంవత్సరాలు కఠోరంగా పరిశ్రమించినప్పటికీ ఆయన్ను విశ్వసించిన ప్రజలు మాత్రం గుప్పెడు జనాలే అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దానికి కారణం ఏమిటంటే వారి యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం వారి యొక్క ఇంటి గృహ తలుపులు అయితే తెరుచుకున్నాయి కానీ వారి హృదయ తలుపులు, గుండె తలుపులు తెరుచుకోలేదు. కనుక వారు ఇస్లాంని అర్థం చేసుకోలేకపోయారు, స్వీకరించలేకపోయారు. ఇదే యథార్థాన్ని తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, వమన్ యురిదుల్లాహు బిహి ఖైరన్ యష్రహ్ సదరహు లిల్ ఇస్లాం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరి మేలైతే కోరుతాడు, వారి హృదయ కవాటాలను, హృదయ తలుపులను ఇస్లాం కోసం తెరిచివేస్తాడు. అంటే ఇస్లాంని అర్థం చేసుకునే, ఆకలింపు చేసుకునే, ఆచరించే యొక్క స్థాయిని, స్తోమతను వారి హృదయాలకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తాడు. తత్కారణంగా ఇస్లాం స్వీకరించడం చాలా సులభమైన విషయంగా వారికి అనిపిస్తుంది. ఇస్లాం ప్రకారం జీవించడం చాలా సులభమైన విషయంగా వారికి తోస్తుంది. ఇస్లాం కోసమే ప్రాణాలు సైతం వదలడం సైతం చాలా సునాశాయ, అలాగే సులభతర విషయంగా వారికి అనిపిస్తుంది. ఈ కారణం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్లాం కోసం వారి హృదయ తలుపులను తెరిచాడు. కనుక ఇక అభిమాన సోదరులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 13 సంవత్సరాలు అవిరళంగా పరిశ్రమించినప్పటికీ జాతి వారు గమనించారు. బాల్యం నుండి, పుట్టుక నుండి, తన బాల్యము మన మధ్యనే గడిచింది, తన యవ్వనం కూడా మన మధ్యనే గడిచింది. అలాంటి ఒక మహితాత్ముడు, అలాంటి ఒక సద్గుణ సంపన్నుడు ఏ విధంగా అసత్యం ఆడగలడు, ఏ విధంగా అబద్ధం చెప్పగలడు, ఏ విధంగా అధర్మాన్ని బోధించగలడు
అన్నాక ఈ మీమాంసను వదిలేసి ఈ ఆత్మ సమీక్షను వదిలేసి గుడ్డిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వ్యతిరేకించారు. వ్యతిరేకించడమే కాకుండా ఆయన ప్రాణాలు సైతం తీసేందుకు వారు బరి తెగించారు. ఆ స్థితికి చేరుకున్నప్పుడు వ్యతిరేకత అనేది శత్రుత్వం అనేది ప్రాణాల్ని సైతం ప్రవక్త ప్రాణాల్ని సైతం పొడమిపై అత్యంత పవిత్ర ఆత్మ అంటే ప్రవక్తది అటువంటి పవిత్ర ఆత్మనే సైతం హతమార్చాలనక బరి తెగింపుకి ఆ జాతి చేరుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ఆదేశం మేరకు అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క అనుమతితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాను వదిలి మదీనా వైపునకు వలస ప్రయాణం చేశారు. ఇదే యొక్క ఈ హిజ్రత్ నేపథ్యం. ఇక హిజ్రీ క్యాలెండర్ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ద్వితీయ ఖలీఫా హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు ఆయన గారి కాలంలో అవసరం ఏర్పడింది కనుక తారీఖు అవసరం ఏర్పడింది, సంవత్సర అవసరం ఏర్పడింది, నెల అవసరం అనేది కూడా ఏర్పడింది. ఎందుకంటే దస్తావీజులు ఏవైతే పంపిస్తారో ఆ దస్తావీజుల్లో ఏ నెల అనేది ఉండేది కాదు, లేదంటే ఏ సంవత్సరం అనేది పేర్కొనబడి ఉండేది కాదు, కనుక అవసరం ఏర్పడింది కనుక అప్పటి యొక్క ధర్మ ఉద్దండుల యొక్క పర్యవేక్షణలు అంటే హజరత్ అలీ హజరత్ ఉస్మాన్ రజిల్లాహు యొక్క గొప్ప గొప్ప సహాబాల యొక్క పర్యవేక్షణలు హిజ్రీ క్యాలెండర్ అనేది తొలిసారిగా రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. ఇక హిజ్రీ క్యాలెండర్ మనం తీసుకున్నట్లయితే హిజ్రీ క్యాలెండర్లో అరబ్బుల్లో పూర్వం ఏ మాసాలనైతే చంద్రమానం ప్రకారం ఏ మాసాలనైతే వారు సంవత్సరపు 12 మాసాలుగా నమ్మేవారో అవే మాసాల్ని ఉంచుతూ హిజ్రీ సంఘటనను సంవత్సరంగా అక్కడ చేయడం అనేది జరిగింది. అంటే అరబీ మాసాలు ఎలా మొదలవుతాయంటే అవి జుల్హిజ్జాతో పూర్తవుతాయి, ముహర్రంతో ప్రారంభమవుతాయి. కనుక హిజ్రీ క్యాలెండర్లో సైతం హిజ్రీ క్యాలెండర్ ప్రకారం ఇస్లామీయ క్యాలెండర్పు మొదటి నెల ముహర్రంగా చివరి నెల జుల్హిజ్జాగా అక్కడ ఖరారు చేయడం అనేది జరిగింది. ఇక ఇలా ఖరారు చేయడం వెనకాల గల యొక్క ఉద్దేశాలను ఓ ఉద్దేశాన్ని తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే మనిషి తన యొక్క సంవత్సరాన్ని ఏడాదిని పవిత్ర భావాలతోనే పవిత్రమైన వాతావరణంలోనే నిషిద్ధమైన యొక్క మాసంలోనే అతను పూర్తి చేసి పవిత్ర వాతావరణంలోనే పవిత్రమైన మాసంలోనే తన యొక్క ఏడాదిని ప్రారంభించాలన్న యొక్క ఉద్దేశం కూడా ఒకటి అని పండితులు సెలవిచ్చారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ అనగానే దాదాపు చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, అదేమిటంటే హిజ్రత్ అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా ముహర్రం మాసంలో హిజ్రత్ చేశారేమో అన్న యొక్క ఆలోచన చాలామందికి ఉంటుంది. అభిమాన సోదరులారా, హిజ్రత్ అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రబీఉల్ అవ్వల్ మాసంలో చేశారు. ఇందులో ఏ విధమైన ఒక సందేహం లేదు. అందరూ అల్హమ్దుల్లా ఈ విషయంలో ఏకీభవించి ఉన్నారు చరిత్రకారులందు. ఇందులో ఏ విధానికి సందేహానికి తావులేదు. అయితే హిజ్రీ క్యాలెండర్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదినంతో కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవ దౌత్యం ప్రసాదించబడిన యొక్క దినంతో కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరణించిన అంటే పరమపదించిన దినంతో కానీ ముడిపెట్టకుండా హిజ్రత్ అనే మహాప్రస్థానంతో ముడిపెట్టి ఈ ఇస్లామిక క్యాలెండర్ను తయారు చేయడం అనేది జరిగింది. కనుక నెలను దినాన్ను వారాన్ను అక్కడ తీసుకోవడం జరగలేదు. కేవలం ఆ సంఘటనను తీసుకొని హిజ్రత్ అనే ఆ సంఘటనను తీసుకొని దాన్ని హిజ్రీ క్యాలెండర్గా అక్కడ ఖరారు చేయడం అనేది జరిగింది. కనుక క్రీస్తు శకం అంటే ఎలాగైతే మనకు అర్థమైపోతుందో ప్రస్తుతం హిజ్రీ శకం అంటే ఏమిటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనా వైపునకు వలస ప్రయాణం చేసిన యొక్క ఆ సంఘటన గుర్తు చేసే యొక్క క్యాలెండర్ అన్న విషయాన్ని మనకు గుర్తుకొస్తుంది. ఇక అభిమాన సోదరులారా, ఇస్లామీయ క్యాలెండర్ హిజ్రీ క్యాలెండర్ యొక్క ప్రాముఖ్యతను మనం తీసుకున్నట్లయితే బాగా గమనించండి. హిజ్రీ క్యాలెండర్ అదే పనిగా ఎందుకు తయారు చేయడం జరిగింది, అప్పటికీ అనేక క్యాలెండర్స్ ఉన్నాయి, అయితే హిజ్రీ క్యాలెండర్ అదే పనిగా ఎందుకు తయారు చేయడం జరిగింది అనే ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే హిజ్రీ క్యాలెండర్లో ఉన్న మాసాలు కానీ దినాలు కానీ వారాలు కానీ ఏవైనా మీరు తీసుకోండి, ఇవి అల్హమ్దులిల్లా షిర్క్ రహితంగా ఉన్నాయి. మొత్తం హిజ్రీ క్యాలెండర్ షిర్క్ రహితంగా ఉంది. జుమా రోజు అంటే ఏ షిర్క్ పని గుర్తురాదు, అలాగే యోముల్ ఇస్లేన్ అంటే ఏ షిర్క్ పని గుర్తురాదు, యోముల్ అరబియా అంటే ఏ షిర్క్ పని గుర్తురాదు, అలాగే మొహర్రం అంటే షిర్క్ పని గుర్తురాదు, సఫర్ అంటే ఏ షిర్క్ చరిత్రతో ముడిపడిన ఏ అంశమూ గుర్తురాదు. అంటే
ఇస్లామిక క్యాలెండర్లో హిజ్రీ క్యాలెండర్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే దాదాపు మాసాలన్నీ షిర్క్ రహితంగా ఉన్నాయి. అయితే అన్య యొక్క మతస్థులాలు అంటే అన్య దేశ ప్రజల యొక్క క్యాలెండర్స్ని మనం తీసుకున్నట్లయితే ఆయా జాతుల భావాలు, ఆయా జాతుల పండగలు, ఆయా జాతుల విశ్వాసాలు ఆయా నెలలతో, ఆయా తేదీలతో, ఆయా దినాలతో, ఆయా నెలలతో ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం. ఉదాహరణకు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే అందులో సండే మండే అంట. సండే అంటే సన్కి సంబంధించిన దినమని, మండే అంటే మూన్కి సంబంధించిన దినమని. అంటే వారు సూర్యుని దైవంగా భావించేవారు, చంద్రుణ్ణి దైవంగా భావించేవారు కనుక షిర్క్ భావాలతో కూడిన యొక్క పేరునే వారు అందులో జొప్పించే ప్రయత్నం చేశారు. అలాగే ఆగస్ట్ ఏదైతే ఉందో అది కూడా వారి ఒక ఆరాధ్య దైవాన్ని ఉద్దేశించి పెట్టబడిన యొక్క పేరు. అదేవిధంగా మన తెలుగు మాసాలు లేదంటే భారతీయ యొక్క మాసాల్ని మనం తీసుకున్నట్లయితే భారతీయ మాసాల్లో ముఖ్యంగా చైత్రం ఉంది, వైశాఖం ఉంది, జ్యేష్ఠం ఉంది, ఇలా దాదాపు 12 మాసాలు అక్కడ ఉన్నాయి. 12 మాసాల్లో ప్రతి మాసము ఏదో ఒక నక్షత్రాన్ని ఉద్దేశించి పెట్టబడింది, ఏదో ఒక నక్షత్రాన్ని ఉద్దేశించి పెట్టబడింది. అలాగే చైత్రము అనగానే సాధారణంగా కొన్ని పండుగలు గుర్తుకొస్తాయి, కొన్ని విశ్వాసాలు గుర్తుకొస్తాయి, అక్కడ జరుపుకునే కొన్ని వేడుకలు అనేవి గుర్తుకొస్తాయి. కనుక ఒక విశ్వాసి, ముఖ్యంగా ఒక మోమిన్, అన్య క్యాలెండర్లు పాటించడం అత్యవసర పరిస్థితి అయితే కాసింత అతని వెసులుబాటు కోసం అతనికి అనుమతి అయితే ఉండొచ్చేమో కానీ హిజ్రీ క్యాలెండర్ని అతను తన యొక్క నిత్య జీవితంలో దాన్ని పాటించే దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన ప్రతి ఆరాధన, ప్రతి మాసము, ప్రతి యొక్క ధార్మిక యొక్క క్రియ ఏదైతే, చర్య ఏదైతే ఉందో అది హిజ్రీ క్యాలెండర్తోనే ముడిపడి ఉంది, చంద్రమానంతోనే ముడిపడి ఉంది. కాబట్టి మనం హిజ్రీ క్యాలెండర్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, భద్రపరుచుకోవాల్సిన యొక్క బాధ్యత మనందరికీ ఉంది. ఇక అభిమాన సోదరులారా, హిజ్రత్ ప్రస్తావన వచ్చింది కనుక హిజ్రత్ నుండి మనకు లభించే యొక్క గుణపాఠాలు ఏమిటి? అందులో ప్రథమంగా హిజ్రత్ వల్ల మనకు కలిగే, మనకు లభించే యొక్క గుణపాఠాలు, ఒక గుణపాఠం అల్లాహ్ పట్ల అపారమైన నమ్మకం. ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది అంటే అధిక శాతం మంది ప్రజలు భౌతిక వనరుల మీద ఆధారపడుతున్నారు, భౌతిక కారకాల మీద అనేది వారు ఆధారపడుతున్నారు. అంటే భౌతిక వనరులు ఒకవేళ సమకూరాయి అంటే తమకి విజయం లభిస్తుంది అనే భావనలో కొందరున్నారు. మరికొందరు భౌతిక ఈ వనరుల్ని పక్కన పెట్టేసి మొత్తం బాధ్యతను అల్లాహ్ మీద నెట్టేసి అసలు పనీపాట చెయ్యకుండా వారు అలానే బలాదూర్ తిరుగుతూ జీవించేస్తున్నారు. ఇలా రెండు వర్గాల యొక్క, రెండు యొక్క భావాలు కలిగిన యొక్క ముస్లిములు మనకు కనబడతారు. అయితే మనం అల్లాహ్ పట్ల నమ్మకం కలిగి ఉండాలి అంటే ఏ విధంగా నమ్మకం కలిగి ఉండాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగానైతే నమ్మకం కలిగి ఉన్నారో అదే విధంగా మనం నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా తలిస్తే నన్ను పోషించలేడా, అల్లాహ్ సుబ్హానహు తలిస్తే నా కష్టాలను తీర్చలేడా, అల్లాహ్ సుబ్హానహు తలిస్తే నా సమస్యలు తీరలేవంటే అల్లాహ్ సుబ్హానహు తాలా తలిస్తే అన్నీ జరిగిపోతాయి. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా కోరుకోవాలి కదా, అల్లాహ్ కోరుకున్నదే జరుగుతుంది తప్ప అల్లాహ్ కోరుకునేది జరగదు. అల్లాహ్ కోరుకున్నదేమిటి? ఈ జీవితం మీ పాలిట పరీక్ష, వాళ్ళ నబ్బులు వనక మేము పరీక్షిస్తాము, ధన నష్టంతోనూ పరీక్షిస్తాము, ప్రాణ నష్టంతోనూ పరీక్షిస్తాము, పంట నష్టంతోనూ పరీక్షిస్తాము. ఈ పరీక్షకు సామాన్యమైన ప్రజలైన మీరే కాదు, ప్రవక్తలు కూడా అతీతులు కారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా తలిచి ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలాగైతే సులైమాన్ అలైహిస్సలాం వారికి సింహాసాన్ని ఇచ్చి, కుర్చీని ఇచ్చి, ఆ కుర్చీ క్షణాల్లో అనేది కొన్ని వేల కిలోమీటర్లు, మైళ్ళ దూరం తీసుకెళ్ళిపోయేదో, అలా ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ హిజ్రత్ని తర్వాత విశ్వాసుల కోసం కూడా తప్పనిసరి చేయాల్సి ఉంది. కనుక ప్రవక్తను అలా తీసుకెళ్ళిపోతే మరి సామాన్య ప్రజలు ఎలా హిజ్రత్ చేశారు? కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హిజ్రతే అనేక వయ ప్రయాసాలతో కూడినదై ఉండాలి, అనేక యొక్క క్లిష్ట స్థితులతో కూడిన యొక్క హిజ్రత్ అయి ఉండాలి. అది
ఇతరులు కూడా ఆదర్శం అవ్వాలి అన్న ఉద్దేశంతోనే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని హిజ్రత్ చేయాల్సిందిగా, ఆ హిజ్రత్ మార్గంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవాల్సిందిగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆదేశించాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మించిన అల్లాహ్ను నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఎవ్వడు లేడు. అయితే అంతగా అల్లాహ్ను నమ్మే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం అల్లాహ్ను నమ్ముకుని ఇంట్లో కూర్చున్నారా, లేదంటే ఆయన అనేది ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళికని అనుసరించి హిజ్రత్ చేసి మదీనా వెళ్ళారన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటి నుంచి బయలుదేరక ముందు తన యొక్క పడక మీద హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారిని పడుకోబెట్టి మరీ వెళ్ళారు. ఇది ముందస్తు చర్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ ఆదేశం అయిన తర్వాత దాదాపు 2 నెలల ముందు నుంచి దానికోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నాహాలు చేశారు. అలాగే తమతో పాటు వెళ్ళే వంటల్ని బాగా మేపి వాటిని బలిష్టమైన వంటలుగా తయారు చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూబకర్ రజియల్లాహు గారితో వెళ్ళి సంప్రదించారు. ఆయన కూడా తనతో హిజ్రత్ చేయాల్సిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పురమాయించారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 3 రోజుల పాటు అల్లాహ్ తలిసి వీళ్ళని ఏం చేసుకుంటారని కాదు, 3 రోజుల పాటు సౌర్ గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలదాచుకున్నారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చే యొక్క వ్యక్తి అబ్దుల్లాహ్ బిన్ అబూబకర్ ఎవరైతే ఉన్నారో ఆయన మేకల్ని తోలుకు వచ్చేవాడు, తోలుకు వెళ్ళేవాడు. కనుక ఈ ఏర్పాట్లు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేపించారు. అలాగే ఈ హిజ్రత్ సందర్భంగా హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారితో పాటు 4000 దిర్హములు ఉన్నాయి. ఎంత ఉందండి 4000 దిర్హములు అంటే ప్రయాణ యొక్క ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వారు చేసుకుని వెళ్ళారు. అలాగే మనం గమనించినట్లయితే ఈ హిజ్రత్ ప్రస్తావనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరితోనూ పంచుకోలేదు, దీన్ని రహస్యంగా ఉంచారు. దానితో ముడిపడి ఉన్న వ్యక్తుల వద్దకే దాని సమాచారాన్ని తెలియజేశారే తప్ప అందరితో ఆ మాటను ఆయన తెలియజేయలేదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీటన్నిటిని ఈ ప్రణాళిక మొత్తం తయారు చేసుకున్న మీదట ప్రణాళికను నమ్మారా, కేవలం ప్రణాళిక మీద ఆయన ఆధారపడ్డారంటే ఎంత మాత్రం కాదు సోదరులారా. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రణాళిక అయితే తయారు చేసుకున్నారు, కానీ అయితే మొత్తం నమ్మకం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ మీదే ఉంచారు. కనుక అల్లామా ఇక్బాల్ రహమతుల్లా అలైహి గారి మాటల్లో మనం చెప్పాలంటే తవక్కుల్ కా ఏ మత్లబ్ హై కే ఖంజర్ తేజ్ రక్ అప్నా ఫిర్ అంజామ్ ఉస్కీ తేజీ కా ముఖద్దర్ కే హవాలే కర్. ఉర్దూలో అనేక ఈ కవితను మనం తీసుకున్నట్లయితే అల్లామా ఇక్బాల్ రహమతుల్లా అలై అంటున్నారు, తవక్కుల్ అల్లాహ్ను నమ్మడం అంటే ఏమిటంటే నువ్వు నీ కరవాలాన్ని ముందు పదును పెట్టుకో, ఆ తర్వాత ఆ పదును పనికొస్తుందా లేదా అన్న యొక్క బాధ్యతను మాత్రం అల్లాహ్కు అప్పగించు. ఆ పదును అనేది పనికొస్తుందా లేదన్న బాధ్యతను అల్లాహ్కు అప్పగించు. అలా కాకుండా కరవాలాన్ని నువ్వు పదునుగా పెట్టుకోకుండా, నీ జాగ్రత్తలు నువ్వు చేసుకోకుండా, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకోకుండా అన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలే కానిచ్చేయాలంటే అది అయ్యే పని కాదు అని ఇక్కడ అల్లామా ఇక్బాల్ రహమతుల్లా అలై తెలియజేస్తున్నారు. ఇక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రణాళిక రచించుకొని అల్లాహ్ను నమ్మిన కారణంగా ఎలా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాపాడారు, అంటే మనం ధర్మాన్ని కాపాడితే అల్లాహ్ మనల్ని ఎలా కాపాడుతాడన్న యొక్క గుణపాఠం కూడా హిజ్రత్ సందర్భంగా మనకు దొరుకుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హిజ్రత్ సంఘటన తీసుకున్నట్లయితే ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటి నుంచి బయలుదేరారో అప్పుడు ఇంటి చుట్టూ శత్రువులు గుమిగూడి ఉన్నారు, కరవాలలతో సిద్ధంగా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వస్తే ఆయన చంపేయాలని వారందరూ తయారుగా ఉన్నారు. అటువంటి సందర్భంలో గుప్పెడు మట్టి తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించండి, గుప్పెడు మట్టి తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా విసరగా వారందరూ ఆ కళ్ళలో ఆ మట్టి అనేది వెళ్ళి చేరడం, వాళ్ళు కళ్ళు నుములుకుంటూ ఉండిపోవడం, అక్కడి నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సునాశయంగా సురక్షితంగా బయటపడడం అనేది జరిగిపోయింది క్షణకాలంలో. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటున్నాడు, వమా రమైత ఇద్ రమైత వలాకిన్నల్లాహ రమా,
నువ్వు ఈ గుప్పడి యొక్క ఈ మట్టిని ఏదైతే నువ్వు విసిరావో విసిరింది నువ్వు కాదు, ఆ మట్టి వళ్ళి ప్రతి ఒక్కడి కంట్లో పడింది. అంటే అది నీ విసరవడం వల్ల జరిగిన యొక్క పని ఎంత మాత్రం కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని చేర్చాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియజేస్తున్నాను. అలాగే గారె సౌర్ విషయాన్ని మీరు తీసుకోండి. సౌర్ గుహ యొక్క ముఖద్వారం వద్దకు వచ్చేసారు శత్రువులు, ముఖద్వారం వద్దకు వచ్చేసారు. అబూబక్కర్ రజల్లాహు తనను బెంబలెత్తిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఎక్కడ వారు కాస్త తొంగి చూసిన మమ్మల్ని చూసేస్తారని భయం ఆయనకు పట్టుకుంది. అలాంటి సందర్భంలో చెంద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు, మేము మా ప్రణాళికను నమ్ముకుని ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనుకుంటున్నావాను? లేదు. నువ్వేమనుకుంటున్నావు, ఏ ఇద్దరితోనైతే మూడో వాడిగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉన్నాడో వారి విషయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? కొనుక్కు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఖేద చెందాల్సిన అవసరం లేదు, కలత చెందాల్సిన అవసరం లేదు. అంటే అంత దగ్గరికి వచ్చిన శత్రువులు సైతం ఆ గుహలో దాక్కొని ఉన్న యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడలేకపోయారు. అంటే అది కేవలం అల్లాహ్ రక్షణ అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే దారి మధ్యలో మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చోట వెళ్ళి ఆకలేయగా పాలు అడిగారు. అయితే అక్కడ ఉన్న యొక్క మేకల్ని తన భర్త తోలికెళ్ళిపోయాడు. ఉన్న ఒక్క మేక బక్క చిక్కన మేక, అది పాలు ఇచ్చే స్థితిలో లేదు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళి దాని యొక్క స్తనాలను పట్టుకోగా పాలు పొంగి పొర్లాయి. ఎలా వచ్చాయి? ఇది అల్లాహ్ కృప వల్ల వచ్చాయి. అలాగే ఇదే యొక్క ప్రయాణ మధ్యలో సురాక ప్రవక్త సలహాసం వెంబడిస్తూ 100 ఒంటెల్ని పొందాలన్న ఆత్రంలో అతను ప్రవక్తను పట్టుకోవాలన్న ఉద్దేశంతో వెంబడించినప్పుడు అతని గుర్రం భూమిలో దిగబడిపోయేలా చేసిన వాడు ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయితే కాదు, ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా. దీన్ని బట్టి మనకు తెలుస్తున్న యొక్క విషయం ఏంటంటే హిజ్రత్ మనకిస్తున్న యొక్క మరో గుణపాఠం, అది మనం అల్లాహ్ ధర్మాన్ని కాపాడితే ఖచ్చితంగా అల్లాహ్ రక్షణ మనకు ఉంటుంది, అల్లాహ్ మనల్ని కాపాడుతారు. అలాగే హిజ్రత్కి సంబంధించిన రెండు విషయాలు చెప్పిన మాట నేను పూర్తి చేస్తున్నాను. అభిమాన సోదరుల, అందులో ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ. హిజ్రత్ సందర్భంగా మనం గమనించినట్లయితే హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అను గుహలో వెళ్ళిన తర్వాత, సౌర్ గుహలో వెళ్ళిన తర్వాత అన్ని రంధ్రాలని ఆ యొక్క ప్రాంతాన్ని ప్రదేశం శుభ్రపరిచి అన్ని రంధ్రాల్ని పూర్తి చేసి ఒకే ఒక రంధ్రం మిగిలిపోయి ఉండగా అక్కడ ఆయన ఏం చేశారంటే తన వేలుతో కాలి వెలుతుంది అదిమి పెట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని లోపలికి ఆహ్వానించారు. లోపల ఏ జంతువు ఉందో కూడా తెలియదు, ఉందో లేదో కూడా తెలియదు. అయితే ముందస్తు జాగ్రత్తగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ, లోపల ఉన్న ఆ విషపూరితమైన జంతువు కుడుతుంది కుడుతుంది కుడుతుంది, ఆ విషం మొత్తం శరీరానికి పాకింది, శరీరంలో వణుకు వచ్చేసింది. అయితే ఆ వణుకు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లకి తెలియకూడదు, ఆయన నిద్ర భంగం కలగకూడదు అనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అయితే అంతగా ప్రయత్నించినప్పటికీ ఆయన యొక్క కన్నీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెక్కిళ్ళ మీద పడ్డం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేల్కోవడం, ఆ తర్వాత అనేది ఆయనకు స్వస్థతను చేకూర్చడం అనేది జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తం శరీరంలో విషం ప్రాకుతున్న, ఆ విషయాన్ని భరించలేక మొత్తం శరీరం వణుకుతున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నిద్రకు భంగం కలిగించకూడదు అన్న యొక్క భావన ఎలా వచ్చింది అంటే అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ వలనే అది జనించిందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా హజరత్కి పూర్వం సహాబాల జీవితాన్ని తీసుకోండి, హిజరత్ తర్వాత యొక్క సహాబాల జీవితాన్ని తీసుకోండి, స్వయంగా ఉమర్ రజియల్లాహు తనను గారిని తీసుకోండి. ఉమర్ రజియల్లాహును ఎప్పుడైనా ఎవరైనా సరే ఓ అనుచతి యొక్క క్రియకు చర్యకు పాల్పడినట్లయితే హజరత్ ఉమర్ రజియల్లాహు గారు అనేవారు, యా రసూలుల్లాహ్ నన్ను వదలండి, నేను అతని యొక్క తలను అతని యొక్క శరీరం నుండి వేరుపరిచేస్తానన్నారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే అంతగా అభిమానించేవారు సహాబా. కాబట్టి మనము సైతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంతగానే అభిమానించాలి. అభిమానించడం అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఈరోజు ధర్మానికి అనేది అర్థం మారిపోయింది. ఒక వ్యక్తి పొడుగాటి గడ్డం పెట్టాడు అంటే అతన్ని మరోలా చూస్తున్నాడు, ఒక వ్యక్తి జుబ్బా తొడిగాడంటే అతన్ని ఇంకోలా చూస్తున్నాడు, ఒక వ్యక్తి టోపీ కట్టాడంటే అతన్ని ఇంకోలా చూస్తున్నాడు, తలపాగా చుట్టాడంటే అతన్ని మరోలా చూస్తున్నాడు. ఏమిటండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి ఎంత వీలైతే అంత ఎక్కువగా ఫాలో అవ్వాలని తన యొక్క ప్రవర్తనలో పరివర్తనలు అతను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే మనం మాత్రం ఎత్తి పొడుపు మాటలతోటి అతని హృదయాన్ని గాయపరిచి మళ్ళీ అతని అపమార్గాన పడేసే యొక్క మిస్టర్లా జీవించే యొక్క ప్రయత్నం చేస్తున్నామే కానీ
ప్రవక్త సలహా అనుసరులుగా జీవించే యొక్క స్వేచ్ఛను స్వయంగా ముస్లిములమైన మనం అతనికి ఇవ్వడం లేదు. కనుక ఇది ఎంత మాత్రం శుభ పరిణామం కాదు. అంతిమంగా అభిమాన సోదరులారా, ఒకే ఒక్క మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను. అదేమిటంటే ఈ సందర్భంగా ఉమర్ రజియల్లాహు తన గారితో పాటు అయ్యాష్ అనే ఒక సహాబీ కూడా హిజ్రత్ కోసం బయలుదేరారు. హిజ్రత్ కోసం బయలుదేరిన వీరిద్దరూ కుబా ప్రాంతానికి కాస్త ఇటువైపే ఉన్న యొక్క సందర్భంలో అబూ జహల్ మరో వ్యక్తి వీరితో వచ్చి కలిసి వారి యొక్క తల్లి గురించి చెప్పారు. అయ్యాష్ గారి తల్లి గురించి, అంటే అయ్యాష్ చిన్న కుమారుడు, తల్లికి చాలా ప్రియతమ యొక్క కుమారుడు అన్నమాట. కనుక అక్కడ ఎమోషన్ని అక్కడ వాళ్ళు ఏం చేశారు, టార్గెట్ చేసి ఏదో ఇంకా ఒక భావోద్రేకానికి లోను చేసి ఇతన్ని తిరిగి తీసుకెళ్ళాలన్నది వారి యొక్క పన్నాగం. అయితే ఉమర్ రజన్ గారు అన్నారు, చూడు వీరు వచ్చింది ఆ ఉద్దేశం కోసం కాదు, నీ తల్లి ఏదైతే ప్రతీనబునిందో దీక్షబునిందో నేను తలలో నూనె రాసుకోనని తల దువ్వుకోనని ఎండలోనే నిలబడి ఉంటానని ఏమీ తిననని ఏదైతే ప్రతీనబునిందో దీక్షబునిందో ఒకవేళ ఆ తల యొక్క ఎక్కువ తలలో సమస్య వచ్చిందంటే తల దువ్వుకోవడం కూడా నీ తల్లి చేస్తుంది, అలాగే ఆకలేస్తే అన్నం కూడా తింటుంది, బాగా ఎండ కాస్తే నీడలో కూడా వెళ్ళిపోతుంది, నువ్వు మాత్రం వెళ్ళకు అని పదే పదే హజరత్ ఉమర్ రజిన్ గారు చెప్పినప్పటికీ ఆ సహాబీ వినలేదు. లేదు, నా తల్లి అంతగా చెప్పి పంపించింది అంటే నేను వెళతాను, నా తల్లి సేవ చేసుకుంటాను, అలాగే అక్కడ నాకు సంబంధించిన మరింత యొక్క ధనం ఉంది, ఆ ధనాన్ని కూడా తోడు పెట్టుకు తీసుకొస్తానంటే అప్పుడు కూడా హజరత్ ఉమర్ రజిన్ గారు అంటారు, చూడు నా మాట విను, ఒకవేళ వెళ్ళాలని నువ్వు నిర్ణయించుకుంటే నా వంటిని తీసుకెళ్ళు, ఎందుకంటే చాలా వేగవంతమైన వెంట ఇది, నా వంటిని తీసుకెళ్ళు, ఒకవేళ దారి మధ్యలో వీరు ఏదైనా చెయ్యాలంటే ఈ వంట దిగకు, నువ్వు ఈ వంట నిన్ను నేరుగా నా వద్దకు తీసుకొచ్చేసనే తన వంటిని ఇచ్చారు. అలా సాగనంపితే దారిలో అబూజహల్ అన్నాడు, నా వంటి కాస్త బద్దకించింది, కనుక నీ ఒంటి మీద నన్ను కూర్చోబెట్టుకో అంటే అంత ప్రేమగా చెప్తున్నాడు. కనుక ఆయన తన ఒంటిని కూర్చోబెట్టారు, ఎందుకు అతను ఎక్కాలి అంటే ఒంటి కూర్చోవాలి. అలా ఎప్పుడైతే తను కూర్చోబెట్టారో వారిద్దరూ వచ్చి అతని తాళ్లతో బందీ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి నానా యాతనలకు గురి చేశారు. అభిమాన సోదరులారా, ఈ సంఘటన ఈ సందర్భంగా ఎందుకు చెప్పబడుతుంది అంటే నేడు సైతం అనేక మంది శుభాత్మలు ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరిస్తున్నారు. అయితే నాడు ఏ యొక్క స్థితులైతే సహాబాకు ఎదురయ్యాయో ఎదుర్కొన్నారో సహాబా, నేడు సైతం అవే స్థితులు అవే యొక్క పరిస్థితులు కాస్త ఇటో అటో అనేది నేటి మన యొక్క నవ ముస్లిం సోదరులకు కూడా ఎదురై ఉన్నాయి. అనేక విధాల వారిని బాధించడం జరుగుతుంది, అనేక విధాల వారిని హింసించడం జరుగుతుంది, కొన్ని సందర్భాలు భావోద్రేకానికి లోనై, కొన్ని సందర్భాలు ఆర్థికంగా నష్టానికి గురి చేశాయి. ఇలా రకరకాలుగా వారిని ఎలాగైనా సరే ఇస్లాం ధర్మం నుండి తప్పించాలి, సత్యబాట నుండి వారి తప్పించాలని ప్రయత్నాలు నేటికి కూడా జరుగుతున్నాయి. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన ఒకే ఒక విషయం, అలాంటి యొక్క సోదరులు మనకు తారసుపడినట్లయితే మన వంతు యొక్క అన్ని విధాల యొక్క సహాయాన్ని వాళ్ళకి మనం అందించడమే కాకుండా సలహాలు మనం వారికి ఇవ్వడమే కాకుండా ఒకవేళ వారికి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చడమే కాకుండా వారు ఆ సమస్యల నుండి గట్టెక్కాలని స్వయంగా ప్రవక్త సలం దువా చేశారు, గట్టెక్కాలని అల్లాహ్ సుబ్హానతుల వారి సమస్యల్ని తీర్చాలని దీనాతి దీనంగా మనం వేడుకోవాలి. ఇక అంతిమంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మీద అల్లాహ్ యొక్క వచనాలు ఏవైతే అవతరించాయో ఆ వచనాల్ని వినిపించి నా మాటను ముగిస్తాను. అల్లాహ్ సుబ్హానల్ ఖురాన్లో అంటున్నాడు, వమన్ యుహాజిర్ ఫీ సబీలిల్లాహి యజిద్ ఫిల్ అర్ది మురాగమన్ కసీరం వసాహ. అల్లాహ్ మార్గంలో తన స్వస్థలాన్ని వదిలి వలసపోయిన వాడు భూమండలంలో ఎన్నో ఆశ్రయాలను విస్తృతిని పొందుతాడు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపునకు వలస వెళ్ళడానికి తన గృహం నుంచి బయలుదేరి దారిలో మృతువాదన పడిన వానికి పుణ్యఫలం ప్రసాదించే బాధ్యత అల్లాహది. అల్లాహ్ అపారంగా క్షమించేవారు, అమితంగా కరుణించేవాడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియదు. అభిమాన సోదరులారా, ఇది అల్లాహ్ వాగ్దానం. నా స్వస్థలాన్ని వదిలితే నేను ఎలా బతకగలను, నా కుటుంబాన్ని వదిలేస్తే నేను ఎలా బతకగలను, నా వారిని వదిలేస్తే నేను ఎలా బతకగలను యొక్క మాక ఈ ఆలోచనను మాని ధర్మాన్ని నేను కాపాడుకోవాలి, నా ధర్మాన్ని నేను రక్షించుకోవాలి అంటే తప్పనిసరి నేను ఈ ప్రాంతాన్ని వదలాలి అంటే ఆ ప్రాంతాన్ని వదలి ఎక్కడైతే ధర్మం పాటించుకునే యొక్క వెసులుబాటు ఉందో ఆ మార్గం వైపునకు ఆ యొక్క ఊరి ఆ ప్రదేశం వైపునకు వలస వెళ్లాల్సిన యొక్క బాధ్యత నేటికి మనందరి ముంద ఉంది. కనుక అభిమాన సోదరులారా, మనం మన జీవితంలో చేసే ఈ మినీ ప్రస్థానాలు ఏవైతే మినీ హిజరత్లు ఇక్కడి నుంచి అక్కడికి చేసే మినీ హిజరత్లు ఏవైతే ఉన్నాయో
ఈ అన్ని మినీ ప్రస్థానాలను పరలోక మహాప్రస్థానానికి అనువుగా పరలోక మహాప్రస్థానానికి పనికొచ్చేవిగా మలుచుకోవాలి మార్చుకోవడానికి ప్రయత్నించాలి ప్రయత్నిస్తారని ఆశిస్తూ నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ నా మాటను ముగిస్తున్నాను. ఉమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فقد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته ولا دينا الا قضيته ولا مريضا الا شفيته ولا ضالا الا هديته ولا موتا الا رحمته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها ارحم الراحمين اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين عباد الله رحمني ورحمكم الله ان الله امر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى اكبر واقم الصلاه.